మత్స్యకారుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో 270,000 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని చెరువుల్లో 270,000 చేప పిల్లలు మొదలు జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా మత్స్య సహకార ఏడి మల్లేశం మాట్లాడుతూ జిల్లాలోని చెరువులలో 5 కోట్ల చేప పిల్లలను వదలడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల చేప పిల్లలను వదిలినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సిబ్బంది నరేష్, భరత్, బాలాజీ, నర్సాపూర్ ముదిరాజ్ సంఘం సభ్యులు, నాయకులు, కౌన్సిలర్లు యాదగిరి బుచ్చేష్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాతనే చెరువులన్నీ కూడా పునరుద్ధరించుకొని తాంబాలలో ఉన్న చెరువులను గంగాళంగా చేసి ఉదాహరణకు నర్సాపూర్ చెరువును సామర్థ్యం పెంచి ఈరోజు మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని చేప పిల్లలు నర్సాపూర్లో ఇవ్వడం ఈ కార్యక్రమంలో గౌరవ ఏడీ గారు, మా సహచర కౌన్సిలర్లు అందరూ కూడా, మా పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అన్ని కులాలు అభివృద్ధి చెందినాడే ఈ రాష్ట్ర పురోగతి అభివృద్ధి చెందుతాన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొర్రెల కుర్మలకైతే గొర్రెలు, మత్స్యకారులకైతే వలలు, చేపలు ఫ్రీగా ఇచ్చి ఈరోజు 270,000 చేపలు ఫ్రీ. గతంలో అయితే గత ప్రభుత్వాలలో చేపలు కొనుక్కునేవాళ్ళు, ఇవాళ చేపలు ఫ్రీగానే వదిలిపెట్టడం, వాళ్ళు చేపలు పట్టడానికి వలలు, అమ్ముకోవడానికి బైకులు, మోటార్ బైకులు, ఆటోలు అట్లాంటి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాన్ని బలోపేతం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ. ఇట్లాంటి ఆలోచన గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రులకు రాలేదు. ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖర్ గారు అయితే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో అండాపూర్ గ్రామంలోని రాజారావు చెరువులో 270,000 8200 mm సైజు గల చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, మరి మత్స్యకారుల సోదరులు, ప్రెస్ మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. మన మెదక్ జిల్లాలో దాదాపు 1636 నీటి వనరులు ఉంటే వాటి అంటే నీటి వనరుల్లో 5,33,00,000 చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచి పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినాం. ఈ మిగతా వారం 10 రోజులలో మిగతా చెరువుల గుంటలు అన్నింటిలో కూడా మిగతా చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నాం, ఆ లోపు పూర్తి చేస్తామని.